ఈ ఈరోజు దేవుని వాగ్దానము యుష్య గ్రంథము యాభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచనము ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి నిజం అవునండి నిజంగానే దేవుడు మనతో స్నేహం చేస్తున్నాడంటే అది చిన్న విషయం కాదు కదండి తనతో సమానంగా ఉంచుకోవటం అనేది అయితే తన బిడ్డల విషయంలో ఎంత పెద్ద ఆలోచనగా ఉంటాయి మనకి అదే ఎంత విచిత్రంగా కనిపిస్తుంది శాస్త్రవేత్తలు ఆకాశాన్ని కొలవాలని ఆకాశం యొక్క ఎత్తు ఎంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దానివల్ల దానివల్ల కావటం లేదు ఎందుకంటే ఆకాశము ఆయన చేతి పని మనము ఊహించుతున్నది కాదు ఆకాశం చాలా ఎత్తైనది చాలా విశాలమైనది జ్ఞానానికి మించినది నువ్వు ఆయన చేతిలో ఉన్నావా ఆయన బిడ్డగా మారావా అంటే నీకు ఇవ్వబడిన ఆదిత్యం ఎంత నుండి నీకు తెలుసా మరి నీ జీవితంలో ఎప్పుడు గొప్ప కార్యం జరుగుతుంది నా జీవితంలో ఎప్పుడు నువ్వు నిరాశ ఏ ఉంటావా అయితే వాక్యాన్ని ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఆయన బిడ్డవు గనుక ఆయన నిన్ను రక్షిస్తాడు నీ విషయంలో ఆయనకున్న ఆలోచనలు చిన్నవి కాదు ఆకాశం కంటే ఎత్తైనవి ఎంతో విశాలమైనవి ఎంతో గొప్పమైనవి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆశపడుచున్నాడు నీ జీవితాన్ని చిన్నదిగా చూసుకుంటున్నావా నువ్వు చాలా అల్పంగా నీ జీవితాన్ని చూసుకుంటున్నావేమో ನೀ ಮುಂದುನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಬಟ್ಟಿ ನೀವು ಕೃಂಗಿಪುತೇಮೋ ಪ್ರಭು ನಿನ್ನು ನೀ తన బిడ్డగానే చేసుకుంటున్నాడు నిన్ను తక్కువగా చూడాలని కాదు ఎక్కడో ఒక మూల ఉంచాలని కాదు దేవుడిని ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆయనకు ఉన్నది కాబట్టి ప్రభువు నీ ఉద్దేశాలను బట్టి నీకు స్తోత్రం ప్రభువ స్థుతించి గణ ప్రభువుని స్థుతించి గణపరిచి అతి త్వరలోనే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోచున్నాడు నిన్ను అనేకల ముందు ఆశీర్వాదకరంగా నిలబెడతారు బాధలతో నీవు కన్నీరు కారుస్తున్నావు నీవు ఉంటున్న వంటి సోదంలో కాలమంతతో గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఔన్నత్యంతో నీకు ఇవ్వబోతున్నాడు నీ సాక్ష్యం ద్వారా నీ జీవితం ద్వారా ఎంతోమంది ద్వారా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు దేవుని తరువాత తెలుస్తుంది దేవుడు ఏంటో గో దేవుడు ఏంటో తెలుస్తుంది నీ ద్వారా ఎంతోమంది బిడలను ఆశీర్వాదకర్తలుగా నిలబెడతాడు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించినగాక గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన ఏ సయ్య స్థుతి స్తోత్రములు దేవా పరిశుద్ధాత్మ తండ్రి నికే స్థుతులు స్తోత్రములు దేవా నాయన నికే వందనాలు తండ్రినైనా అనే నామముల కన్నా ఘనమైన నామం ఏ సయ్య నామం తండ్రినైనా నే నామాని పట్ల నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు రాజానయన సర్వాధికారి నిక్కే స్థుతులు స్తోత్రములు దేవానయన ఏ బిడల తండ్రి నాయనైనా విశ్వాసంతో ఉంటున్నారో తన బిడల పట్లనే కార్యాలు జరిగించండు తండ్రి ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రి నేను నేను ఆకాశం కంటే అత్యున్నతమైన గొప్ప దేవుడు తండ్రి నేను మాకున్న ప్రతి సమస్యలకు విడుదల దండి ప్రతి బిడ్డలని దీవించి ఆశ్రవదించి ఈ గొప్ప మేలుతో నింపి బలపరచుకోమన్నా జరుడని సు పుంజనామా నడిపెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమె నామే ఆమెన్